పూర్తిపోయింది సార్. యాక్చువల్గా ఇంట్లో అన్నదమ్ములకి అందరికీ రెడ్డి ఉంది. చిన్నప్పటి నుండి నా పేరు మాత్రం మాధవ్ అని మాత్రం నిలిపేశాను. మామూలుగా ఈ క్యాస్ట్ అనేది వాటి గురించి ఎక్కువ నమ్మకాలు లేవు. నా చదివి ఇంట్లో ఉండడం అనేది పనిష్మెంట్. అప్పుడు పోలీసులు పంపించి టీచర్ని బలంతంగా పిలిపించేటి వాళ్ళు. తను ఒక మాట అనేవాడు, నాకు ఎప్పటికి గుర్తుంటుంది, అందరికంటే లోపిగా ఉండేవాడు ఎవరంటే ఎవడైతే నాలెడ్జ్ తన దగ్గర పెట్టుకొని ఇతర వాళ్ళకి పంచకుండా ఉంటాడో వాడికి మించిన లోపి ప్రపంచంలో ఎవడలేడు అంటాడు. కానీ అప్పుడు మా అన్న మా నాన్నలాగా వచ్చాడు అప్పుడు నన్ను చదివించడానికి. జీవితంలో నాకు చదువు రావడానికి కారణం కూడా మొట్టమొదటి నాన్న అయితే, రెండవది అన్న. ఇంగ్లీష్ మీద మక్కువ అంటే మా గ్రాండ్ ఫాదర్ ఒక ఆయన ఉండేవారు, శ్రీనివాసరావు అని. ఆయన బ్రాహ్మణ్. నాన్నగారి పైన గౌరవం ఎక్కువ, అలాగే బాధ్యత కంపల్సరీగా. నాకు వేరే దేవుడు ఉన్నారు లేదని నమ్మలేను, కానీ మా నాన్నగారు, మా అమ్మ ఉన్నంతవరకు అమ్మ, నాన్న, మా అన్నయ్య. మీకు 57 ఏళ్ళు వచ్చేంత వరకు చదువుతానే ఉన్నారు. ఇప్పుడు నాలెడ్జ్ అనేది ఇట్స్ ఎ నోషన్, సముద్రం లాంటిది. అది ఎప్పుడు తెలుస్తుంటే మనకు ఇంతే మనం అది అనుకుంటే అక్కడికి ఆగిపోతాం. అది విన్నాను 1955లో మీరు పుడితే 2016-17 వరకు చదువుతానే ఉన్నాను. నేను చదివే రోజుల్లో 10th క్లాస్ వచ్చేంత వరకు కూడా కాళ్ళకి చెప్పులు లేవు. ఆ ఆర్థిక పరిస్థితి నేర్పించింది. అందుకే నా నెసెసిటీస్ టు మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నేను చదివిన దాంట్లో కామర్స్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, లా ఉంది, జర్నలిజం ఉంది, మేనేజ్మెంట్ ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడే నాకు చదువు ఆసరా కలిగించింది. నేను చేసినటువంటి కోర్సులు ఏ ఒక్కటి కూడా నాకేదో జాబ్ వస్తుంది నేను ఎప్పుడు చేయలేదు. నీకు కావాల్సిన ఒక ఉద్యోగం అయినప్పుడు, అక్కడ 3 ఉద్యోగాలు ఉండేటప్పుడు నీకు కావాల్సిన ఒకటే కదా. సో దట్స్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. మన అప్రోచ్ అనేది పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు. ఎస్, నేను చేయగలను. తల్లిదండ్రులకు ఏ కోర్సు అయితే ఇష్టముందో, ఏ జాబ్ అయితే ఇష్టముందో, ఆ జాబ్కు సంబంధించి చదివే చదవాలని తల్లిదండ్రుల నుండి ఒత్తిడి ఒకటి. ప్రతి ఒక్కరికి మనం ఎంజాయ్ చేయాలంటే ఒక సినిమా కావాలి, ఒక డాన్స్ కావాలి, లేదా ఒక మ్యూజిక్ కావాలి, వీళ్ళందరూ కావాలి మనకు ఎంజాయ్ చేయడానికి. కానీ మన పిల్లలు మాత్రం ఎవరు అట్లా తయారు కాకూడదు. మార్కులు చూస్తే ఉద్యోగాలు వస్తుందనే భ్రమలో ఉన్నారు. అందుకే ఇంగ్లీష్ ఏమంటారంటే, స్ట్రెంగ్త్ ఆఫ్ ది చైన్ లైస్ ఇన్ ది వీకెస్ట్ లింక్ అని. ఎక్స్పర్ట్స్ వాళ్ళు పిలిపించినాము, ఒక వారం రోజులు క్యాంప్ పెట్టించినాము, వర్క్షాప్ జరిపినాము, కమ్యూనికేషన్ రాలేదు. జాబ్ వస్తేనే బ్రతకాలి, జాబ్ వస్తేనే మన జీవితం ఉంది, అనేంత బలహీన స్థాయికి ఎందుకు పడిపోవాలి? మొట్టమొదటి సంపాదన రోజుకు 50 రూపాయలు. అప్పట్లో డిగ్రీ చేయడం అంటే ఒక IAS ఈక్వల్ ఆ కార్పొరేషన్లో కలెక్షన్ బాయ్గా చేరినాను. పర్సనల్గా ప్రతి ఇంటికి పోయి అడిగాను, ఏమో నేను స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను ఇంగ్లీష్ మీడియము, పిల్లలంటే పంపించండి. ఆయా వర్క్ నుండి ప్రిన్సిపాల్ దగ్గర టీచర్ నుండి A to Z మొత్తం నేనే. ఒక గురుకులంలా జరిగింది అది భారతీయ విద్యామంత్రి. అప్పుడు దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అక్కడ మానసికంగా ఎప్పుడైతే వెనక్కి వచ్చానో మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోలేకపోయింది. 2000 కరెక్ట్గా స్కూల్ క్లోజ్ అయింది. అడ్వకేట్గా ఉన్నాను అపోలో ఈషా వాళ్ళది ఉన్నాను, కోయంబత్తూరు వాళ్ళది ఈషా ఫౌండేషన్. ఇక్కడ స్కూల్ జరపడానికి అపోలో వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు, ఫౌండర్ ప్రిన్సిపాల్ గారు.